హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ ప్రముఖ సినీ నటుల అకాల మరణంతో శోక సంద్రంలో మునిగిపోతుంది. తాజాగా ఒరియా చలనచిత్ర రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన సీనియర్ నటి పార్వతి ఆదివారం అర్ధరాత్రి కన్ను మూశారు. గతంలో పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పార్వతి ఆ తర్వాత దర్శకురాలిగా మారారు. పార్వతి మరణ వార్త విన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భువనేశ్వర్లోని ఆమె నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె గొప్ప నటి అని, భారతదేశంలోనే తొలి మహిళా దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, సినీ రంగం అభివృద్ధికి ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకుని కొనియాడారు. March 28, 1933 కటక్ లో జన్మించిన పార్వతి 16 ఏళ్ల వయసులో శ్రీ జగన్నాథ్ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో కాలు మోపారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఒరియా సినీ రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన ఆమె అందరికి ఆదర్శప్రాయులన్నారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు వచ్చాక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.